Just listen. దీన్ని టోపీ తిరిగిచ్చే లోయని ఎందుకంటారో తెలుసా? చెప్పండి గైడ్. ఫైన్, థ్యాంక్ యూ. మనం ఈ టోపీని విసిరామంటే ఈ లోయ దాన్ని అలాగే మళ్ళీ తెచ్చుస్తుంది. చూద్దామా? చూద్దాం. ఓకే. వావ్ వావ్. టోపీ తిరిగొచ్చేలా అని చెప్పారు. సాధారణంగా టోపీ తీసుకొచ్చి ఇస్తుంది, కానీ ఇప్పుడు అలసిపోయినట్టుంది, ఎత్తలేకపోతుంది. డాడీ, టోపీ తిరిగొస్తుంది. డాక్టర్, ఈ పక్క వచ్చావేంటి? డాక్టర్, మిమ్మల్ని చూడగానే అపాయ భయం పోయిందండి. ముందు పైకి రా. వైద్యో నారాయణో హరి అన్నారు కదండి. డాక్టర్, మీ టోపీ తెనాలి? తెనాలి రాముండండి. యా రాముడు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని చూడడానికి వచ్చానండి. నన్ను చూడడానికా? అవు. నో 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 నో, నేను నీకు అప్పుడే చెప్పాను మిస్టర్ తెనాలి, నేను ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తున్నాను. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నో, వైజాగ్ వెళ్ళు. గో ప్లీజ్. వీళ్ళంతా తెలుసండి. ఎలా తెలుసు? మీ ఇల్లు ఇంటాలు. వాట్? మీ ఇంటి ఇల్లాలు. యా వైఫ్. ఇంకెవరండి? మీ భార్య? మరైతే నేనెవరు? అన్నయ్య. అంతేగా? నో నో, ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ యూఆర్ ఏ పేషెంట్. ఓకే. పేషెంట్ అంటున్నారు, కానీ అతన్ని చూస్తే పిచ్చివాళ్ళలేడే. చచ్చా, అలా మాట్లాడు. సరే పిచ్చివాడు. ఏ, అది కాదు. ఇప్పుడు ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పిచ్చివాళ్ళేనా? మతిమరిపోయిన వాళ్ళు వస్తుంటారు, డిప్రెషన్తో రాత్రులు నిద్రపట్టిన వాళ్ళు వస్తుంటారు. ఇతను ఉట్టి భయస్తుడంతే. పెరికివాడా? సార్, మీకేదంటే భయం? అంతా శివమయమని పెద్దలంటారు, కానీ నాకంటాడు యమ భయం. కాలం తీరిన వాళ్ళు కాలం చేసి. చాలు చాలు చాలు. చెప్పనివ్వండి. నువ్వు ఎన్ని గంటలు బోటింగ్కి వెళ్ళాలన్నావు? 3 గంటలకి. అవునా? అప్పుడు దాకా అదే చెప్తూ ఉంటాడు. అన్ని భయాలా? అవునంటే సరిపోదు. మనసులో సుబ్రహ్మణ్య స్వామి శూలాన్ని తలుచుకుంటే అన్ని భయాలు పోతాయి. మనసులో మాత్రమే కాదు, పాకెట్ లో కూడా సుబ్రహ్మణ్య స్వామి శూలం మడిచిపెట్టుకున్నాను. నాకున్న భయానికి శూలం మాత్రమే కాదు, పడని కొండే మడిచిపెట్టుకున్నా చాలదు. ఇదిగా మీరు ఇక్కడే ఉండండి, నేను వదిలించుకుని వచ్చేస్తాను. ఒక 1 సెకండ్. ఇందులో భోజనం ఉంది కదా, వైజాగ్ వెళ్ళాలిగా నువ్వు, అక్కడ దాకా తినచ్చు. పద అంకులా? అబ్బో, నాన్నని అంకుల్ అని పిలుస్తున్నారేంటి? మిమ్మల్ని పిలిచా. నన్న, థ్యాంక్ యూ. మా నాన్నగారు టోపీ ఇవ్వండి. సారీ. హౌ ఇస్ ఇట్? వావ్. దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది. బైనాక్లర్ లో అలాగే ఉంటుంది. అయ్యో, కైలాష్ చూస్తే దొరికిపోతాం. దగ్గు. మీ ఇల్లు ఇంటాలు పిల్లలు అందరూ మంచివాళ్ళండి. ఇప్పుడే కదా వాళ్ళని చూసింది, ఇంతలోనే ఎలా చెప్తున్నావు? వాళ్ళ మొహాలు చూసే చెప్పొచ్చు అండి. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? వైజాగ్. అయ్యో డాక్టర్. ఏంటి అయ్యో డాక్టర్? నేను మాట్లాడలేదండి. మరి ఆకాశవాణి. అవును, నువ్వు ప్రతిదానికి భయపడుతుంటావు కదా, మరి కొడైకెనాల్ వరకు ఒంటరిగా ఎలా వచ్చావు? ఒంటరిగా ఎక్కడొచ్చానండి? ఆ పంచభూతము, ఆయన కండువా భూతము ఇద్దరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. అయ్యో, పంచభూతమా? అవు. ఏంటి వాగుతున్నావు? ఓ, నాకు పచ్చి పెట్టి, అదే పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా. వైజాగ్ లో ఉండే పంచభూతం ఇక్కడికి. మీరు ముందు రండి, ఆ చెట్టు దగ్గరికి రండి, చెప్తా. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ ఎక్కడ చూపించు, జస్ట్ షో మీ. అరే ఏమయ్యారు, ఇక్కడే కదా ఉన్నారు ఎంతసేపు, ఈ లోపల మాయమైపోయారా? సేమ్ ఇస్ తెనాలి, ఇదంతా నీ భ్రమ. డాక్టర్ పంచభూతం ఎందుకు నీతో కొడైకెనాల్ వస్తారు? ఆయనకి వేరే పని లేదా? అవు, నన్ను మీ దగ్గరికి చేర్చడం తప్ప వారికి వేరే పనే లేదన్నారండి. ఓకే, జస్ట్ 1 సెకండ్ మ్యాన్. ఇది డాక్టర్ పంచభూతం, వైజాగ్ నంబర్. నువ్వే ఆయనతో మాట్లాడుతుంది. హలో, బ్యాడ్ లైన్. హలో, ఐఎమ్ డాక్టర్ కైలాష్ కాలింగ్ ఫ్రమ్ కొడైకెనాల్. కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ పంచభూతం ప్లీజ్? డాక్టర్ పంచభూతం స్పీకింగ్. మీరు ఎవరు? ఆయనే మాట్లాడుతున్నాడు, కానీ అదొక లాగా మాట్లాడుతున్నాడు, మందులో ఉన్నాడేమో. ఓకే, ఆయన ఇక్కడ లేడు. దా
అక్కడున్నారంటారా? అవును, ఆయన ఎక్కడున్నాడో నిన్ను కూడా అక్కడికే పంపుతా.